కార్యకర్తలు నాయకులు అందరూ కూడా మహానాడు ప్రాంగణానికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి, జిల్లా మొత్తం పసుపుమయంగా మారినటువంటి పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి సీనియర్ జర్నలిస్ట్ మహాన్యూస్ ఎండీ మారలోం శ్రీకృష్ణ గారు అనాలిసిస్ చూద్దాం. సార్ నమస్తే. సార్ సార్ పసుపు ఎక్కిన సార్ యా సార్ యా మురళి, పసుపెక్కినటువంటి ప్రకాశం మనం చూస్తే ప్రకాశం జిల్లా ఒంగోలు హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి త్రోవగుంట ప్రాంతంలో మండవరిపాలెంలో ఉన్నటువంటి సభా ప్రాంగణం, మహానాడు పండగ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి మహాప్రాంగణం దగ్గర ఉన్నాము. మనం చూడవచ్చు మహానాడు తెలుగుదేశం మహాపండగకు స్వాగతం అని చెప్పని వాళ్ళు పెట్టినటువంటి ఎల్ఈడిలోనే దాంట్లో స్పష్టంగా మహాపండుగకు స్వాగతం అని చెప్పని ఇన్విటేషన్లోనే ఆ ఎల్ఈడి నుంచి ఇన్వైట్ చేయడం జరిగింది. అంటే ఈ కార్యక్రమానికి సంబంధించి ఇది ఒక పండగ వాతావరణం, ఎవరికి తెలుగుదేశం పార్టీ శ్రేణులందరికీ కూడా పండగ వాతావరణం. ఆ పండగ వాతావరణాన్ని తెలియజేయడానికి ముస్తాబ్ అయింది. ముస్తాబ్ ఎలా అయింది అంటే చాలా అందంగా తెలుగుదేశం పార్టీ పసుపు తోరణాలతో అందంగా అలంకరించబడినటువంటి పరిస్థితి ఇప్పుడు కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మన ఒంగోలులో త్రోవగుంటలో ఎక్కడైతే జరుగుతుందో ఆ కార్యక్రమం సభా వేదిక ముందు నుంచి మనం మాట్లాడుతూ ఉన్నాం. అయితే ఈ సందర్భంగా అంటే దీని సందర్భంగా ఈ మహానాడు సందర్భంగా ఒంగోలులో ఎందుకు ఏర్పాటు చేశారనేటువంటి దానికి కూడా ఒక స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడైతే ఒంగోలులో ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు 3 శాసనసభ్యులు ఉన్నారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పార్టీ శ్రేణులు కానీ ఇక్కడ ఉన్నటువంటి పార్టీ ఇన్ఛార్జీలు కానీ అందరూ కూడా ఐకమత్యంతో కలిసి పార్టీని జిల్లాలో మిగిలినటువంటి జిల్లాల కంటే కూడా చాలా బెటర్గా తీసుకొచ్చారు, చాలా బలంగా తీసుకొచ్చారు అనేటువంటి ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ అధిష్టానం లేదా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఈ కార్యక్రమానికి మహానాడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ శ్రీకారం చుట్టినటువంటి సందర్భంలో ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ శ్రేణులు ప్రకాశం జిల్లాకు చెందినటువంటి శ్రేణులు ముఖ్యంగా అట్టహాసంగా గతంలో జరిగినటువంటి దానికంటే కూడా విభిన్నంగా అట్టహాసంగా ఈ మహానాడు ఏర్పాట్లను చేయడం జరిగింది. ఇది మహానాడుకు సంబంధించినంత వరకు తెలుగుదేశం పార్టీ ఇక్కడ చేసినటువంటి అంశం. రేపు ఎల్లుండి 2 రోజులు కార్యక్రమాలు ఉంటున్నాయి. రేపు పార్టీకి సంబంధించినటువంటి తీర్మానాలను ప్రవేశపెట్టబోతున్నారు, పార్టీకి సంబంధించిన ఎజెండాలను ప్రవేశపెట్టబోతున్నారు, పార్టీకి సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించి దశ దిశా నిర్దేశాన్ని తెలియజేయబోతున్నారు, ఎన్నికలకు సంబంధించినటువంటి ఒక ప్రణాళికను కూడా రేపటి నుంచి ఒక రూట్ మ్యాప్ ఇవ్వబోతున్నారు. అయితే ఒకటే ఒక స్పష్టంగా రాష్ట్రంలో రాజకీయాలని ప్రధానంగా మనం చూడాలి. రాష్ట్రంలో రాజకీయాలు హీటెక్కినాయి. ఎన్నికల సమర సంగ్రామానికి తెలుగుదేశం పార్టీ వైసీపీలు రెండూ కూడా సమర శంఖాన్ని పూరించినాయి. ఈ రకంగా చెప్పుకోవాలంటే ఎన్నికలకు సంబంధించి మనం చూస్తే ఇప్పటికే తెలుగుదేశం పార్టీ మహానాడు ద్వారా ఒక సన్నద్ధం అవుతూ ఉంటే అదేవిధంగా వైసీపీ కూడా ఎక్కడైతే సామాజిక న్యాయం అనేటువంటి కోణంతో శ్రీకాకుళం నుంచి బస్సు యాత్రను ప్రారంభించడం జరిగింది. దీనికి సంబంధించి రెండు పార్టీలు ప్రధానమైనటువంటి పార్టీలు రెండూ కూడా ఎన్నికల సంగ్రామంలో నువ్వా నేనా అనేటువంటి తలపడేందుకు సన్నద్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా ఒక కామెంట్ చేశారు. ఆ కామెంట్లో ఉన్నటువంటి అర్థం ఏంటంటే ఎన్నికలకి జగన్ ముందుకొస్తున్నారు, ఎన్నికలకు ముందుకు రావాలని ముందుకొస్తున్నారు, ఎన్నికలకు వైసీపీ ముందుకొస్తే జగన్ ముందుకొస్తే తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందని చెప్పని అక్కడ చిలకలూరుపేట నుంచి తన సవాల్ను విసిరారు. రేపు ఇక్కడి నుంచి కూడా దానికి సంబంధించినటువంటి సవాల్ను మరోసారి విసిరి ఎన్నికలకి సిద్ధంగా ఉన్నాము, మీరు ఎప్పుడంటే మేము అప్పుడు సిద్ధంగా ఉన్నామనేటువంటి అంశాలను కూడా తెలియజేయటానికి లేదా వారికి ఎవరికైతే వైసీపీకి సవాల్ విసరటానికి సిద్ధమైనటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిణామాలకి రెండు అంశాలు ప్రధానికి వేదిక కాబోతూ ఉన్నాయి. ఒకటి, వైసీపీ గడప గడపకు అని చెప్పని ప్రభుత్వ సంక్షేమ పథకాలను తీసుకువెళ్ళి ప్రజలకు మేము ఇంత చేసాము ఇంత డబ్బులు ఇచ్చామని చెప్పి చెప్పేటువంటి కార్యక్రమానికి గడప గడపకు అని వైసీపీ శ్రీకారం చుట్టింది. గడప గడపకు కాదు, బాధుడే బాధుడు అని చెప్పని ఎక్కడైతే ప్రజా సంక్షేమాలకు సంబంధించి లేదా ప్రజా వ్యతిరేక పరిపాలనకు సంబంధించి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూడా ప్రజలకు తీసి దగ్గరికి తీసుకువెళ్లేందుకు గడప గడపకు అని చెప్పని టీడీపీ ఇప్పటికే ప్రారంభించింది. ఈ రెండు కూడా ఇటు బాధుడే బాధుడు గడప గడపకు ఈ రెండు కూడా ప్రజల్లో విపరీతమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది. ప్రజల్లో ఈ రెండింటిపైన అసలు ఏంటి, వైసీపీ ఏం చేసింది, తెలుగుదేశం పార్టీ ఏం చెప్తుంది, గతంలో తెలుగుదేశం పార్టీ ఏం చేసింది, ఇవన్నీ కూడా ప్రజలు ఒక సీక్వెన్స్లో చర్చించుకుంటూ ఉన్నారు. ప్రతి దగ్గర ఒక గ్రామంలో కానీ ఒక మండల హెడ్ క్వార్టర్లో కానీ లేదా ప్రతి దగ్గర కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది. ఎవరు, చంద్రబాబు నాయుడు బెటర్గా ఉన్నారా, జగన్మోహన్ రెడ్డి గారు బెటర్గా ఉన్నారా, జగన్మోహన్ రెడ్డి గారు బాగా చేస్తున్నారా, చంద్రబాబు నాయుడు గారు బాగా చేస్తున్నారా అనేటువంటి ఒక చర్చ
ప్రజల్లోకి విపరీతంగా వెళ్తూ ఉంది. ఆ వెళ్లేదానికి సంబంధించినటువంటి అంశంలో ఇటు గడప గడపకు ఇటు బాధుడే బాధుడు, ఈ రెండింటిలో ప్రజలు ఒక నిర్ణయించుకునేటువంటి పరిస్థితికి, ఒక ఆలోచన వచ్చేటువంటి పరిస్థితికి రావడం జరిగింది. ఇప్పటికే ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొన్ని అంశాలలో ఇటు ఉద్యోగులు కావచ్చు, లేదా ప్రజల సంక్షేమానికి సంబంధించినటువంటి, లేదా రహదారులు కావచ్చు, లేదా చాలా అంశాల విషయంలో జనరల్గా ఎవరైతే అధికారంలో ఉంటారో, అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీల మీద వ్యతిరేకత అభిప్రాయాలు అనేకం ఉంటాయి. ఆ వ్యతిరేకత ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ దాన్ని టర్న్ చేసుకోవడానికి, వారి వైపు మలుచుకోవడానికి చాలా వేగంగా ముందుకు వెళ్ళేటువంటి క్రమంలో ఉత్తరాంధ్ర పర్యటన కావచ్చు, రాయలసీమ పర్యటన కావచ్చు, రెండు పర్యటనలు కూడా తెలుగుదేశం పార్టీకి ఒక గ్రాండ్ సక్సెస్నిచ్చాయి, బలాన్ని ఇచ్చాయని చెప్పవచ్చు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా ఒంగోలు హెడ్ క్వార్టర్లో ఏర్పాటు చేసినటువంటి ఈ మహానాడు ద్వారా కూడా ఒక ఎన్నికలకు సంబంధించినటువంటి ఒక ఛాలెంజ్ని విసిరి సవాలు సిద్ధంగా ఉన్నాము, పార్టీ శ్రేణులు అందరూ కూడా ఇక ముందుకు రావాలి అని చెప్పని ఒక నూతన ఉత్తేజాన్ని నింపేటువంటి ప్రక్రియకు కూడా శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ అంశంలోనే మన ఒక చాలా తెలుగుదేశం పార్టీకి సంబంధించి జరిగినటువంటి రెండు అంశాలను మనం అబ్జర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత 23 స్థానాలకు మాత్రమే పరిమితమైనటువంటి తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఎలా, భవిష్యత్తు నిలబడగలుగుతుందా, తెలుగుదేశం పార్టీ మరలా మరోసారి ఎన్నికల్లో బలంగా పోటీ చేయగలుగుతుందా అనేటువంటి ఒక విస్తృతమైనటువంటి చర్చ మేధావుల్లో, రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. అటువంటి చర్చల నుంచి, అటువంటి ప్రభావాల నుంచి కూడా తెలుగుదేశం పార్టీ 3 సంవత్సరాల కాలంలోనే వైసీపీకి సవాలు విసిరే విధంగా, యుద్ధానికి సిద్ధమనే విధంగా చాలా బలంగా ఉన్నాము. తెలుగుదేశం పార్టీ శ్రేణులు, కార్యకర్తలు ఏ స్థాయిలో ఎంత బలంగా ఉంటారో చూపించేటువంటి ప్రక్రియకి కూడా ఈ మహానాడు వేదిక కాబోతుంది అని చెప్పవచ్చు. మురళి, ఈ అంశాలకు సంబంధించినటువంటి అంశంలో ఇది ఒకవైపు గడప గడపకు బాధుడే బాధుడు జరుగుతున్నటువంటి క్రమంలో సామాజిక న్యాయం అనేటువంటి ఒక కొత్త అంశానికి వైసీపీ శ్రీకారం చుట్టింది. సామాజిక న్యాయం, సామాజిక న్యాయం అంటే ఏంటి? సామాజిక న్యాయంలో ఉన్నటువంటి అంశాల్లో పదవులు ఇవ్వటం సామాజిక న్యాయమా, న్యాయమా, లేదా సామాజిక వర్గాలని అభ్యున్నతికి అభివృద్ధికి తీసుకెళ్లటం సామాజిక న్యాయమా, ఈ రెండింటిలో ఏది సామాజిక న్యాయం అవుతుంది అనేటువంటి అంశాన్ని కూడా ఈరోజు టీడీపీ అధినేత ప్రశ్నించడం జరిగింది. ఈ క్రమంలోనే సామాజిక న్యాయం అనేటువంటి అంశంలో శ్రీకాకుళం నుంచి బస్సు యాత్ర ప్రారంభించినటువంటి సందర్భంలో అక్కడ నుంచి ఎవరైతే ఈరోజు ధర్మాన ప్రసాదరావు గారు, సీనియర్ మంత్రివర్యులు, అట్లాగే బొత్స సత్యనారాయణ గారు కొన్ని కామెంట్స్ చేశారు, పొలిటికల్ కామెంట్స్ని తీసుకొచ్చారు. ఇంతవరకు ఏ ప్రభుత్వం చేయనటువంటి అంశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, సామాజిక న్యాయం అనేటువంటి దానికి వైసీపీ దిక్సూచి, వైసీపీ బలం అని చెప్పని చెప్పేటువంటి క్రమంలో టీడీపీ దానికి కౌంటర్ అటాక్ ఇవ్వటం మొదలుపెట్టింది. రాజ్యసభ స్థానాలు ఇస్తే ఎవరికి ఎన్ని ఇచ్చారు, ఈ కోణాల గురించి మీరు చెప్పండి, సంక్షేమ పథకాలు ఎన్ని ప్రవేశపెడితే తెలుగుదేశం పార్టీ సామాజికంగా వాటన్నిటిని ఎందుకు రద్దు చేశారు అని చెప్పని కూడా ప్రశ్నించారు. అంటే ఇక రాబోయేటువంటి రోజుల్లో గడప గడపకు బాధుడే బాధుడితో పాటు సామాజిక న్యాయం అనేటువంటి అంశం పైన కూడా ఇరు పార్టీల మధ్య ఒక విస్తృతమైనటువంటి చర్చ, ఎలక్షన్లకు సంబంధించినటువంటి ఒక చర్చ కేంద్ర బిందువు కాబోతుంది అనేటువంటి అంశంలో చెప్పవచ్చు. ఇక 3వ అంశానికి సంబంధించి ఇక ఇప్పుడున్నటువంటి దాంట్లో నిన్న జరిగినటువంటి అమలాపురంలో జరిగినటువంటి ఇన్సిడెంట్, ఆ ఇన్సిడెంట్ తర్వాత ఉన్నటువంటి కోణాలు, ఇప్పటికే ఆ అంశానికి సంబంధించి ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, మాటల తోటాలు పెరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా ఉన్నటువంటి ఎవరైతే అక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అనే పేరు పెట్టినటువంటి సందర్భంగా వచ్చినటువంటి అన్నీ కూడా సామాజిక న్యాయం అనేటువంటి కోణంలో అక్కడ ఇప్పుడు చర్చకు తీసుకొచ్చారు. ఆ సందర్భంగా కూడా చంద్రబాబు నాయుడు గారు ఇందాక మాట్లాడుతూ ఒక అంశాన్ని లేవనెత్తారు, ఎవరైతే మీకు మీరు తగలబెట్టుకొని, మీకు మీరు పగలగొట్టుకొని, మీకు మీరు చేసుకొని ఇది మా మీద రుద్దేటువంటి ప్రయత్నాలు చేయటం అనేటువంటిది ఎంతవరకు సమంజసం, ఇటువంటి అన్నీ కూడా ఈ కోణాలన్నీ కూడా వైఎస్ వివేక హత్య కేసు దగ్గర నుంచి ఇప్పటి వరకు అన్నీ కూడా ఇలాంటివే మీరు చేస్తూ ఉన్నారు, ఇవన్నీ కూడా మీరే చేసి మీరే చేయించుకొని యువతల పార్టీల మీద రుద్దేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు అనేటువంటి అంశాన్ని కూడా తెలియజేసేటువంటి ప్రక్రియ శ్రీకారం చుట్టారు. అంటే ఒక క్లియర్గా, ఒక క్లారిటీగా ఒక స్టాండ్, అంటే ఒకటి జరగబోతుంది. ఏం జరగబోతుంది అంటే ఎన్నికల ముందుకు రాబోతున్నాయి, ఎన్నికల ముందుకొస్తున్నటువంటి క్రమంలో ఈ సందర్భంగా రెండు పార్టీల మధ్య బలమైనటువంటి పోటీ ఉండబోతుంది. మూడో బలమైనటువంటి ఇప్పుడు ఎవరైతే జనసేన చాలా కీలక భూమిక, ఇటా అటా డూఆర్ ఎవరైతే డిసైడింగ్ ఫ్యాక్టర్ ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి జనసేన ఆలోచనలు ఇప్పటికే షేర్ చేసుకోవడం జరిగింది. తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేస్తాయనేటువంటి ఒక సంకేతాలని ఇప్పటికే పార్టీ శ్రేణులకు ఇవ్వటం జరిగింది. కానీ రేపు ఈ మహానాడు వేదిక మీద నుంచి ఏమైనా అటువంటి చర్చలను కానీ, లేదా అటువంటి మెసేజ్ని కానీ ఎవరైతే టీడీపీ అధినేత
మెసేజ్ ఇస్తారా, పార్టీ శ్రేణులకి ఈ సందర్భంగా ఒక మెసేజ్ ఏమైనా ఇస్తారా అనేటువంటిది కూడా ఒక చర్చ ఉంది. కానీ ఇప్పుడు చాలా ఎర్లీ అవుతుంది, ఇప్పుడు దీనికి సంబంధించి మాట్లాడటం సమంజసం కాదు. కొంత సమయం వేచి ఉందాము, కొంత సమయం తర్వాత దీనికి సంబంధించి ఎలక్షన్స్ ముందు 6 నెలల ముందు మాత్రమే డిస్కస్ చేద్దాం అనేటువంటిది పార్టీలో అంతర్లీనంగా జరిగినటువంటి ఒక చర్చలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి వచ్చినటువంటి అభిప్రాయంగా కూడా చెప్తున్నారు. కావున ఇంతకుముందు ఎక్కడైతే మనం చూసాం జనసేనకు సంబంధించినటువంటి సభలో, ఎవరైతే పార్టీకి సంబంధించి ఆవిర్భావ సందర్భించినటువంటి సభలో కూడా దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ కామెంట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మరలా ఇక్కడి నుంచి కూడా ఏమైనా కామెంట్ ఉంటుందా అన్నది కూడా ఒక విస్తృతమైనటువంటి ఒక చర్చ ఉంది. కానీ దీనికి సంబంధించి రేపు ఎల్లుండిలో ఇది క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక మరో అంశానికి సంబంధించి మురళి, మనం ఇంకొక అంశాన్ని చూసినట్లయితే అటు జనసేన కావచ్చు, ఈరోజు తెలుగుదేశం పార్టీ కావచ్చు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒంగోలులో, ఎక్కడైతే ప్రకాశం జిల్లా ఒంగోలులో చాలా కీలకమైనటువంటి ఒక సమస్యను ఎదుర్కొంటూ ఉంది. ఆ సమస్య ఏంటంటే ఇక్కడ మహానాడు జరుగుతూ ఉంది. ఈ మహానాడు సందర్భంగా ఉన్నటువంటి అంశంలో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి దానికి, ఈ సభకు వచ్చేటువంటి దానికి, ఎక్కడైతే ఒంగోలులో మినీ స్టేడియం అనేటువంటి దానికి పర్మిషన్ అడిగారు, ఆ పర్మిషన్ని నిరాకరించారు. ప్రభుత్వం డబ్బులు కట్టించుకొని ఆ పర్మిషన్ని నిరాకరించింది. దాంతో తెలుగుదేశం పార్టీ చాలా సీరియస్గా మీరు కనీసం మాకు స్టేడియం కూడా అనుమతి ఇవ్వరా అని చెప్పని ప్రశ్నించారు. ఈ ప్రశ్నించిన సంఘటన అయిపోవడంతో ఎక్కడైతే ఆర్టీసీ బస్సులకి డబ్బులు కట్టించుకున్నారు బస్సులు ఇస్తామని, మరలా ఆర్టీసీ బస్సులు కూడా తెలుగుదేశం పార్టీ మహాసభలకి మహానాడు సభలకి వెళ్ళటానికి వీలు లేదని చెప్పని వాటిని నిరాకరించారు. ప్రైవేట్ బస్సులు వస్తూ ఉంటే ప్రైవేట్ బస్సులను ఆపివేస్తున్నారు అని చెప్పని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. అదేవిధంగా జెండాలు, ఫ్లెక్సీలు, వీటికి సంబంధించినటువంటి ఒంగోలు పట్టణంలో కట్టినటువంటి వాటిని కూడా వాటన్నింటినీ తొలగించినటువంటి ప్రక్రియ జరిగింది. దీనిపైన టీడీపీ శ్రేణులు బగ్గుమంటూ ఉన్నాయి. ఇవన్నీ ఒకవైపు అయితే మరొక అంశానికి సంబంధించి, ఇదే విధంగా జనసేనకు సంబంధించి కూడా గతంలో సభాస్థలి ఇవ్వకుండా వాళ్ళు అడ్డుకున్నారని గతంలో కూడా జనసేన అదేవిధంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. అంటే ఎక్కడైతే ప్రతిపక్ష పార్టీలు ఏర్పాటు చేసుకునేటువంటి పార్టీకి సభలకు సంబంధించినటువంటి స్థలాల విషయంలో కానీ, బస్సుల విషయంలో కానీ, లేదా ఫ్లెక్సీల విషయంలో కానీ అధికార పార్టీ ఇటువంటి అంశాలు చేయటం ఎంతవరకు సమంజసం, ఇటువంటి అంశాల విషయంలో మీరు ఇలాగే వ్యవహరిస్తే భవిష్యత్తులో మేము ఇంతకంటే 2 రెట్లు అదనంగా చేసి చూపిస్తామని చెప్పని కూడా పార్టీ శ్రేణుల నుంచి, అదేవిధంగా స్వయంగా టీడీపీ అధినేత ఈ కామెంట్ చేయడం జరిగింది. మీరు బస్సులు ఆపేసినా, కార్లు ఆపేసినా, ప్రైవేట్ ట్రావెల్స్ ఆపేసినా కూడా ఇక్కడికి ప్రజలు నడుచుకుంటూ వస్తారు, లేదా ఎడ్ల బండ్ల మీద వస్తారు. తెలుగుదేశం పార్టీ శక్తి అలా ఉంటుందని కూడా ఆయన ఈరోజు ఆ సందర్భంగా మాట్లాడటం జరిగింది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం జరుగుతూ ఉంది. పొలిట్ బ్యూరో సమావేశంలో నెక్స్ట్ తీర్మానాలకు సంబంధించిన అంశాలు కూడా చర్చకు రాబోతున్నటువంటి పరిస్థితి ఉన్నది మురళి.